చేపలు గడిగలేసినప్పుడు అబద్ధం అరులు చుట్టొస్తుంది. వాస్తవంగా కులాల మధ్య చిచ్చు రేపి అక్కడ తమ లబ్ధి పొందాలనుకున్నాయి రాజకీయ పార్టీలు. అయిపోయినటువంటి జిల్లాల విభజనని మళ్ళీ ముందుకు తెచ్చి దాంట్లో పేర్లు పెట్టమంటూ ప్రారంభించినటువంటి కోనసీమలో ఏది అంబేద్కర్ గారి పేరు పెట్టమంటాం, అది కాదంటూ ఒక వర్గం అవునంటూ మరొక వర్గం మధ్యన ఘర్షణలకు దారితీసిన పార్టీలందరూ సైలెంట్ అయిపోయారు. కింద స్థాయి కార్యకర్తలు ఇక్కడ బుక్ అయిపోయారు. ఇందులో ఇక రకరకాలైనటువంటి ప్రశ్నలు. ఇందులో ఫస్ట్ డౌట్ ఏంటంటే, అడిగింది తెలుగుదేశం, అడిగింది బీజేపీ, అడిగింది జనసేన, ఇచ్చేస్తామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ప్రధాన పార్టీలు నాలుగు, ఓకే అంబేద్కర్ గారి పేరు. మరి గొడవపడింది ఎవరు? కొట్టింది ఎవరు? కొట్టించుకుందెవరు? తల పగలు కొట్టుకుందెవరు? కొట్టించుకుందెవరు? ఇది కదా ఎంత. ఇందులో ఇక రకరకాలు దాన్ని అడ్డం పెట్టుకుని కోర్టులలో నేరస్తుల తరపున వాదనలు ఎలా వినిపిస్తారు, ఇప్పుడు మీడియాలో కూడా ఎలా కావాలంటే అట్లా వాదనలు వినిపిస్తున్నటువంటి రోజు. ఇందులో మెయిన్ పార్ట్ అక్కడ ఫైర్ ఇంజిన్ ఏమైపోయింది, దాన్ని బీబీసీ మంచి ఆ విషయంలో కాస్త ఇన్వెస్టిగేట్కి వెళ్ళింది. ఆ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగింది, వాళ్ళ వెంట పడ్డారట. ఫైర్ ఇంజిన్ అక్కడికి రానియకుండా దాన్ని వెంట పడి దాన్ని అడ్డుకుంటా ఉంటుంటే వాళ్ళు వేరే వేరే దారిలో వెళ్తూ ఉండేటప్పటికి చివరికి అయల దగ్గరికి చేరేలోపు మొత్తం తగలబడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ సరిగ్గా జరుగుతున్నటువంటిది, రాళ్ళు వేయడం వెనకాల కుట్ర ఉంది, ఇళ్లను ధ్వంసం చేయడం వెనకాల కుట్ర ఉంది, ఫైర్ ఇంజిన్లు కూడా రానియకుండా చేయడం వెనకాల కుట్ర ఉంది. సరైనటువంటి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయ కోణమే నిబిడీకృతమై ఉన్నటువంటి సందర్భంలో వాస్తవాలు తెలుస్తాయా అంటే పోలీసులు అధికార పక్షమే వహిస్తారు. దానివల్ల నేరస్తులకి సంబంధించినటువంటి ఐడెంటిటీలో డిఫరెన్స్ తీసుకొస్తారు. దాని ఇంపాక్ట్ భవిష్యత్తుకి ప్రమాదం.